ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 2014లో ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేకపోవడానికి రాష్ట్ర విభజన ప్రధాన కారణం. 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసే విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల ప్రసంగాల్లో చాలా వరకు కూడా మార్పు వచ్చిందని చెప్పాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు రాష్ట్రంలో ఎక్కువగా ప్రజల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త దూకుడుగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇదిలా ఉండగా గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అలాగే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది అని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశానికి అఖిలపక్ష నేతలు అందరినీ కూడా ఆహ్వానించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటిస్తామని, అమరావతికి నిధుల విషయంలో ఏమాత్రం కూడా వెనుకడుగు వేయమని, కేబినెట్లో తొలి సంతకం ఏపీకి అనుకూలంగా ఉండే విధంగా తీసుకుంటామని, విభజన హామీల విషయంలో తమ తొలి సంతకం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో చాలామంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నా సరే అనుకున్న విధంగా ఫలితాలు కనబడకపోవడంతో ఈ కీలక అడుగు త్వరలోనే పడే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.